డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనేది ఇండియాలో ఎవరికి ఇంత రెస్పాన్స్ వచ్చింది అంత వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు తక్కువ అంచనా పడుతున్నా అదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ దుర్యోధనుడు ఆఖరణ పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి చచ్చిపోయే టైంలో కూడా అశ్వత్థామను పిలిచి నిన్ను చేస్తున్నాడు అనుకో, నువ్వే నా సైనికాధికారి కొట్టంటే మొత్తం అందరిని కొట్టిపరిచాడుగా. అది భారతలో ఎవడో ఫాలో అవడం, ఆహా ఆఖరి వెళ్ళి ఎవడో మేర పాండవులే మిగిలారు ఐదుగురు సేన మొత్తం తుక్కు తుక్కు చేసి పరిచాడు. చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి, ఆఖరి నిమిషం వరకు అలా చూస్తూనే ఉంటాడు కదా. అందుకని జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు కొట్టేయగలం కొట్టేయగలం అని జనం చూసి అనుకోకండి. ఆఖరి ఎవడం అశ్వత్థామను తిప్పుతాడు. ఇప్పుడు మరి రాజశేఖరికి ఉన్న చరిష్మా జగన్కి లేదు అన్నది కూడా ఒకటి నడుస్తుంది. రాజశేఖర్ చూడగానే అట్రాక్ట్ గా మనకి కొడుకులకే వస్తుంది. నీకు ఒకటి తెలుసుకో, మనకి వారస దీనికి జెనెటిక్ గా వారసత్వాన్ని మనకి ఎక్కువ పోదు. మన భారతదేశంలో ఎవడన్నా సరే కొడుకు, ఇప్పుడు జయలలితకి కొడుకు లేడు, దీన్ని తీసుకొని జైల్లో పెట్టినా మాట్లాడాలి. అదే జయలలిత పిల్లలు ఎవరైనా పెట్టుంటే అంత అల్లకల్లో అయిపోద్ది. ఇప్పుడు ఇతను ఉన్నాడు నవీన్ పట్నాయక్, ఇప్పుడు ఏం చేయడు అసలు, అలా కూర్చుంటాడు. అంతే బిజు పట్నాయక్ కొడుకు, కరప్షన్ లేదు, హ్యాపీ. ఆ గవర్నమెంట్ కాదు ఎప్పటికీ ఓడిస్తా కదనే, ఇంకా అతను విసిగేసి మానేసి పోవాలి తప్ప. ఏంటంటే కరప్షన్ చేయడు అలా కూర్చుంటాడు. ఎవరు కొడుకురా అంటే గవర్నింగ్ పర్సన్ అండి బిజు పట్నాయక్ కొడుకు. మీ కొడుకులకి ఎక్కడైనా చూసుకో, కొడుకులు అనేటప్పటికీ ఒక లక్ష్మీపార్వతి డైరెక్ట్ గా నేను చచ్చిపోతుంటే నన్ను కాపాడింది, నా ప్రాణాలు నిలబెట్టింది, నా కుటుంబం అంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఈవిడే నా ప్రాణాలు నిలబెట్టింది, కృతజ్ఞత సూచకంగా నేను పెళ్లి చేసుకుంటున్నాను ఇవ్వండి అని చెప్పి ఎన్టీ రామారావు బుధం మీద చేసి మన ఊర్లన్నీ తిరిగి ఎలక్షన్ కూడా నెగ్గించి 94 ఎలక్షన్ ఆవిడతో తిరిగి ఎక్కించా. ఏమైంది, రామారావు స్వయంగా చెప్పిన మాటలు ఆవిడ లెక్క చేయలే. కొడుకు ఎంటర్ అయ్యేటప్పటికి అవుట్. అవాళ్ళు హరికృష్ణ ఎంటర్ అవ్వకపోతే లక్ష్మీభారత్కే ప్లస్, హరికృష్ణ మ్యూట్ అయిపోయినా సరే హరికృష్ణ ఎంటర్ అయ్యాడు. ప్రజలు కొడుకునే ఒప్పుకుంటారు వారసత్వం. అంటే రామ చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అశ్వత్థామ టైప్ అనమాట తీసుకొచ్చి హరికృష్ణ పెట్టాడు. హరికృష్ణ లేకపోతే ఆవిడ చంద్రబాబు గవర్నమెంట్ 96 వాళ్ళకి రావు సీట్లు. సో జగన్మోహన్ రెడ్డి అనేవాడికి తండ్రి కొడుకుగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది. మామూలు అవకాశం కాదు, మొన్నే పాడు చేసుకున్నాడు. ఈసారి ఏం చేస్తాడో చూద్దాం. అంటే ఈసారి పాడు చేసుకుంటాడంటారా, పాడు చేసుకోకుండా పైకి రావడానికి ఛాన్సెస్ ఉంది అంటారా? జనరల్ గా అయితే ఈసారి తగ్గకపోతే ఇంక ఎప్పటికీ లేదు, అది జనరల్. అయితే నాకు నేను ఖాళీగా కూర్చుని స్టడీ చేస్తుంటాను కదా, వీళ్ళిద్దరి కోసం బాగా చెప్పారు మధ్యలో. దాంట్లో నాకు వచ్చింది ఏంటంటే దుర్యోధనుడు పోలి కుర్తినే చెప్పాలండి. ఆఖరికి దుర్యోధనుడు హ్యాపీగా చచ్చిపోయాడు. వీళ్ళు నలుగురు వెళ్ళి ఎవడో అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యుడు సంజయుడు, సంజయ అన్నట్టు ఆ సంజయుడు కూడా ఉన్నాడు. వీళ్ళు నలుగురు వెళ్ళి మొత్తం అసలు సేనలో ఒక్కడ మిగలకుండా, ఒక ఏరుకు కానీ గుర్రం కానీ ఒక మనిషి కానీ మిగలకుండా గుమ్మం దగ్గర కాచి, అదేదో అస్త్రం అంట శివుడు వాడే అస్త్రం అది ఉంది వాడి అశ్వత్థామ దగ్గర. ఆశ్వత్ కాదు ఇంకోటి ఏదో పేరు చెప్పారు. కాబట్టి మొత్తం అందరూ పాండవులు కూడా అయిపోయారనుకున్నారు. కృష్ణుడు తెలివిగా పాండవులు అలా అలా వెళ్ళొద్దామండి శిఖరికి వెళ్ళొద్దాం అని తప్పించాడు. ఉప పాండవులు అందరూ చచ్చిపోయారు. వాడకూడదు అర్జునుడి దగ్గర ఉన్నవన్నీ కూడా తర్వాత అర్జునుడు కూడా తెస్తున్నది అని చెప్పాడు. మనకు అంత డీప్గా వెళ్ళద్దు. ఇందులో దుర్యోధనుడు అనేటువంటి వాడి క్యారెక్టర్ ఆ వార్త చెవిలో పడ్డ తర్వాతే మొత్తం పాండవులు కూడా ఎవడలేడు అందరూ అవుట్, అసలు సేనలో ఎవడో మిగలలేదని చెప్పిన తర్వాతే అప్పుడు ఆయన చచ్చిపోయాడు. నేను చచ్చిపోవడం విషయంలో కంపేర్ చేయట్లేదు కానీ అంత ఇది పట్టుదల పట్టిమ పోరాట పట్టిమ లాస్ట్ వరకు దెబ్బలాడతాడు. అది మర్చిపోకూడదు. మనం అయిపోయింది ఏంటంటే ఈ జనం ఏంటి గొడవ ఏంటి అసలు ఇంకేముందండి ఎలక్షన్ అని అనుకుంటే మాత్రం పెట్టేస్తాడు. పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ చంద్రబాబు. పవన్ కళ్యాణ్ అంటే ఆ గ్రూప్ లో లేడని అంటున్నాడు కదండి చంద్రబాబు నాయుడు, మా గ్రూప్ అన్నట్టు. మీకు చంద్రబాబు నాయుడు ఏంటన్నా వీళ్ళిద్దరూ ఒకటని జగన్ చేసినటువంటి ఆరోపణకి సమాధానం చెప్పాడు. జగన్ ఎక్కడో అన్నట్ట పవన్ చంద్రబాబు వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ కలిసి తిరగలేదా, అప్పుడు ఏం చేశాడు అని ఏదో అన్నాడు. అన్నదానికి ఏంటి మీద కలిసి తిరిగితే తప్ప అని చంద్రబాబు నాయుడు గారు కావాలని అలాంటి కొన్ని వదులుతుంటాడు. దాని మీద ఇద్దరు కలిసిపోతున్నారా అని చెప్పి ముందు పవన్ తోటి ఎవరైనా 10 మంది ఉంటే వాళ్ళు పవన్ వదిలేసిపోతారు. ఎందుకంటే పవన్ తోటి ఉండే జనం అంతా కూడా ఇమోషనల్ జనం, పొలిటికల్లో ఇది కాదు ఇమోషనల్ గా అటాచ్ అవుతారు. వాళ్ళు పోరాడేవాడితోటే ఉంటారు తప్ప
కాంప్రమైజ్ అయ్యేవాడితో ఉండరు. ఆ వేళ జగన్ కాంగ్రెస్ ని సముద్రంలో తోసేయండి, బంగాళాఖాతంలో కలిపేయండి అని రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ మీద పోరాటానికి వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంది. ఈవేళ రూలింగ్ లో ఉన్న పార్టీలతో ఎవరితో కలిసినా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంది.